हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अम्मतो अक्षिता। ఈరోజు నేను ఎంబీ అయిన సాబ్దాన వడియాలతోటి మీ ముందడికి వచ్చేసానండి। ఈ సాబ్దాన వడియాలను రెండు రకాలుగా ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను। ఫస్ట్ ఆవిరిపైన చేసుకునే సాబ్దాన వడియాలండి ఇవి। మనకి ఈ విధంగా చేసుకుంటే సాబ్దానలాగా అలాగే ఉంటుంది। నెక్స్ట్ మనము ఉడకబెట్టుకొని చేసుకునే సాబ్దాన వడియాలు ఇది సేమ్ పాపడలాగా ఉంటుంది। చాలా టేస్టీగా ఉంటుంది। అంతే కాదండి 1 ఇయర్ పాటు ఈజీగా నిల్వ ఉంటాయి ఇవి। ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం పదండి। ఫస్ట్ ఇక్కడ నేను ఉడకబెట్టుకొని చేసుకునే సాబ్దాన వడియాలకి కొంత చూపిస్తున్నాను। ఈ విధంగా ఒక గ్లాస్ సాబ్దానాన్ని తీసుకొని దీని లోపల 2 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇది మనము ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి। అప్పుడు మనకి సాబ్దాన అనేది చాలా స్మూత్ గా రెడీ అయిపోయి మనకు బాయిల్ చేసుకుంటే ఈజీగా బాయిల్డ్ అయిపోతుందండి। చూడండి, ఈ విధంగా మనము లిట్లో చేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకుందాం। నెక్స్ట్ ఆవిరిపైన చేసుకునే సాబ్దాన వడియాలన్నాను కదండి, దాని కోసం కూడా ఒక గ్లాస్ సాబ్దానాన్ని తీసుకుంటున్నాను। ఇక్కడ ఇంకో బౌల్ తీసుకొని చూడండి, ఒక గ్లాస్ సాబ్దానాకి ఇందులో మాత్రం ఒక గ్లాస్ వాటర్ నే వేసుకోవాలండి। ఉడకపెట్టుకోవడానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే ఆవిరిపైన చేసుకునే దానికి మట్టుకి 1 గ్లాస్ వాటర్ నే యాడ్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి సాబ్దాన అనేది పొడి పొడిగా వస్తుంది। దీన్ని కూడా ఓవర్ నైట్ మనము నానబెట్టేసుకుందాం। నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సాబ్దాన అనేది ఏ విధంగా మారిందో చూపిస్తాను చూడండి। ఇది ఫస్ట్ మనము 1 గ్లాస్ వాటర్ ని వేసుకున్న సాబ్దానండి, ఆవిరి కోసం రెడీ చేసుకున్న సాబ్దాన। చూడండి ఏ విధంగా పొడి పొడిగా వచ్చిందో, ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆవిరి సాబ్దాన కోసమని। నెక్స్ట్ మనము 2 గ్లాస్ వేసుకొని నానబెట్టుకున్నాం కదండి ఉడకపెట్టుకొని చేసుకునే సాబ్దాన కోసం, అది చూడండి ఏ విధంగా మారిపోయిందో, ఈ విధంగా మెత్తగా ఉంటుందండి। ఇది మనకి ఉడకపెట్టుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది। ఇంకెందుకు ఆలస్యం, మరో ప్రాసెస్ లోకి వెళ్దాం చూడండి। దీన్ని మనము ఫస్ట్ గా ప్రిపేర్ చేస్తున్నాను ఉడకపెట్టుకొని చేసుకునే సాబ్దాన అనేది। దీని కోసము ఒక బౌల్ ని స్టవ్ పైన పెట్టేసుకొని మనము ఏ గ్లాస్ తోటి సాబ్దాన తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 5 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోవాలండి। ఈ వాటర్ ని బాగా బాయిల్ కావాలి। చూడండి ఇక్కడ వాటర్ అనేది బాయిల్డ్ అయిన తర్వాత మనము నానబెట్టుకున్న సాబ్దాన ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం। ఇది మనకి వాటర్ అనేది హీట్ గా ఉంటాయి కాబట్టి మనము సాబ్దాన వేసుకున్న వెంటనే ఈ సాబ్దానాన్ని కలపాలండి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది సాబ్దాన అనేది। మనము వేసుకున్న సాబ్దాన అనేది ఒక 5-7 మినిట్స్ లో ఈజీగా బాయిల్ అయిపోతుందండి। మనకి ఈ బాయిల్డ్ అనేది తెలవడానికి కోసమని సాబ్దాన అనేది ట్రాన్స్పరెంట్ గా మారిపోతుందండి। అప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోయినట్టే చూడండి। ఒక 5 మినిట్స్ తర్వాత ఈ సాబ్దాన అనేది ఏ విధంగా మారిందో చూపిస్తాను చూడండి। కొంచెం హాఫ్ వరకు ట్రాన్స్పరెంట్ గా మారింది కదా, ఇందులోకి మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేస్తున్నాను, మీకు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి। ఈ విధంగా జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ కి ఈజీగా ఉంటుంది। తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఇంకో 2-3 మినిట్స్ దీన్ని స్టవ్ పైన ఉంచి బాయిల్ కావాలండి। మనకి సాబ్దాన అనేది దగ్గర పడిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని ఒక 2-3 మినిట్స్ దీన్ని చల్లారనివ్వాలి। చల్లారనిచ్చిన తర్వాత దీన్ని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి। ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మనము ఫస్టే సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి సాబ్దాన అనేది ఉడకదండి చూడండి। ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇలా లూజ్గా ఉండడం వల్ల మనకి వడియాలు అనేది చాలా థిన్గా వస్తాయి చూడండి। ఇక్కడ నేను ఎండ లోపల ఒక పాలిథిన్ పేపర్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని గరిట సహాయంతో నేను ఇక్కడ వడియాలను పెట్టేసుకుంటున్నాను। దీన్ని మనము ఏ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, మనం లూజ్గా ఉంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది। మనకి వడియాలు అనేది కొంచెం థిక్గా ఉంటే లావుగా వచ్చేస్తాయి, ఈ విధంగా సన్నగా ఉంటే మనకి పాపడ అనేది సన్నగా వస్తుందండి చూడండి. నెక్స్ట్ మనము ఆవిరిపైన చేసుకునే సాబ్దాన వడియాలన్నాను కదండి, దాని గురించి చెప్తాను. ఇక్కడ మనము ఆల్రెడీ నానబెట్టుకున్న సాబ్దాన ఉంది కదా, దాని లోపల తగ్గట్టు సాల్ట్ను వేసుకోండి. ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకోవాలి, సాల్ట్ ఎక్కువగా పట్టదు. నెక్స్ట్ నువ్వులను యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి
మనకి की సాల్ట్ అనేది మనం వాటర్ వేయట్లేదు కాబట్టి సాల్ట్ అనేది బాగా మిక్స్ కావాలి ఆ విధంగా కలుపుకున్న తర్వాత దీని లోపలిని కొంచెం ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెం కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు ఈ కలర్ యాడ్ చేయడం వల్ల పాపడ అనేది కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిపైన ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం ఇక్కడ ఆవిరికి పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ సాబ్దానా అనేది ప్లేట్ నుండి ఈజీగా వస్తుంది మనకి చూడండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి తర్వాత చేతులతోటి కొంచెం కొంచెంగా సాబ్దానాని తీసుకొని ఇడ్లీ ప్లేట్ లో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి పాపడ అనేది సన్నగా వస్తుంది మనము ప్లేట్ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసినాం కదా కొంచెం చేతులకి అతుక్కోకుండా చేతులకు కూడా ఆయిల్ ని వేసుకొని ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం నేను అన్ని ప్లేట్లల్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంతక ముందు కొంచెం నేను ఫుడ్ కలర్ ని యాడ్ చేసిన సాబ్దానా ఉంది కదా దాన్ని కూడా మధ్యలో ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఇడ్లీ పాత్రలో కింద వాటర్ ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ స్టాండ్ ని మనము అందులో సెట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఈ ఆవిరికి మనము ఉడకనివ్వాలండి ఈ సాబ్దానా అనేది ట్రాన్స్పరెంట్ గా మారాలండి చూడండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా మారిన తర్వాత మనం దీన్ని ఇడ్లీ స్టాండ్ లో నుండి బయటకు తీద్దాం చూడండి కొంచెం ఒక 1 మినిట్ పాటు చల్లారిన తర్వాత చూడండి ఎంత ఈజీగా మనకు స్పూన్ తోటి పాపడ అనేది వచ్చేస్తుంది కదా దీన్ని ఒక ప్లేట్ లో సెట్ చేసుకొని ఎండలో ఎండబెట్టేసుకోవాలి ఇంతేనండి ఈజీగా మనకు ఆవిరిపైన సాబ్దానా వడియాలు అనేది రెడీ అయిపోతాయి నేను ఇంకో వాయి కోసమని మళ్ళీ కొంచెం ఆయిల్ ని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ప్రతి వాయికి ఈ విధంగానే స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకి పాపడ అనేది ఈజీగా ప్లేట్ నుండి బయటకు వస్తుంది చూడండి ఈ విధంగా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగతా సాబ్దానాని కూడా నేను పాపడ లాగా పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా వడియాలు అనేటివి రెడీ అయిపోయినాయి చూడండి నేను మొత్తము సాబ్దానా అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను చూడండి ఫస్ట్ మనము ఉడకబెట్టుకొని చేసుకున్న సాబ్దానా వడియాలండి నెక్స్ట్ మనము ఆవిరిపైన చేసుకున్న సాబ్దానా వడియాలండి ఇవి ఒక 2 డేస్ పాటు వీటిని ఎండలో బాగా ఎండబెట్టాలండి చూడండి ఎండిన తర్వాత ఈ సాబ్దానా వడియాలు అనేది ఏ విధంగా మారిపోతాయో ఇది ఫస్ట్ ఉడకబెట్టుకొని చేసుకున్న సాబ్దానా పాపడ అనేది ఇలా ఎంత సన్నగా వచ్చిందో ఇది మనము లూజ్ గా చేసుకోవడం వల్ల ఈ పాపడ అనేది ఇంత సన్నగా వచ్చిందండి నెక్స్ట్ ఆవిరిపైన చేసుకున్న సాబ్దానా వడియాని చూపిస్తాను చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో ఇది మనము వేయించుకుంటే మనకి సాబ్దానా అనేది సాబ్దానా విడివిడిగా చాలా బాగా కనబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని ఆయిల్ లో ఫ్రై చేసి చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ ఆవిరిపైన వేసుకున్న సాబ్దానాను వేయించి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ కావాలి అప్పుడే మనకి సాబ్దానా అనేది తొందరగా ఫ్రై అయిపోయి సాబ్దానా అనేది బాగా పొంగుతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత పెద్దగా అయిపోయిందో మనం చిన్న వేసుకున్న సాబ్దానా వడియం ఎంత పెద్దగా వచ్చిందో మనకి ఇది తినేటప్పుడు కూడా సాబ్దానా బాగా తెలుస్తుందండి చూడండి నేను ఇంకొకటి కూడా ఈ విధంగానే ఫ్రై చేసి చూపిస్తున్నాను ఎంత టేస్టీ అయిన సాబ్దానా వడియం అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఉడకబెట్టుకొని చేసుకున్న సాబ్దానా వడియాని వేయించి చూస్తాను చూడండి చూడండి ఎంత బాగా పొంగిందో చూడండి ఆ విధంగా మనం వడియం వేసుకున్న తర్వాత ఒకసారి గంటె తోటి ఆ విధంగా ప్రెస్ చేస్తే మనకి సాబ్దానా వడియం అనేది పెద్దగా అయిపోతుంది విధంగా మొత్తం అయిపోయినాక చూపిస్తాను చూడండి ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయి చూడు అంత స్మూత్ గా మనకి పాపడ అనేది రెడీ అయిపోయింది తర్వాత ఆవిరిపైన చేసుకున్న సాబ్దానా వడియాలండి చూడండి ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి తింటా ఉంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్